ఫ్రెండ్స్ ప్రాణహిత నిజంగా ఈ పడవ ప్రయాణము ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఈ గంగా నది సంగమ క్షేత్రంలో మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు పడవ ప్రయాణం చేయబోతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చూడొచ్చు అంటే ఇంతకుముందు పడవ చూశాను చూశాను పడవ చూశాను కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు మనం సాక్షాత్ మనం పడవలో ఎక్కబోతున్నాం నేను కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వార్త ప్రాణహిత నది సంగమం నేను కూడా ఎప్పుడు ఎక్కలే అన్న మురళి అన్న అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడు పడవ ప్రయాణం చేసేది మాకు దశ దిశ నిర్దేశం చేసేది మురళి అన్ననే హైలైట్ ఉంటుంది మీరు కూడా రండి ఒకసారి చూద్దాం మన ఎందుకంటే మన మురళి అన్న ఉంటాడు ఒకవేళ మీరు పడవ ప్రయాణం చేయాలనుకుంటే అన్నీ ఇక్కడ ఉంటారు కలవండి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు కాంటాక్ట్ చేయవచ్చు మళ్ళీ మన ఎప్పటికీ నిత్యం ఇక్కడనే ఉంటారు డబ్బులు ఎక్కువ తీసుకోరు మా అంటే 200 వరకు తీసుకుంటారు అంటే ఏ పైసల విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్ కానీ మురళి అన్న అంటే నిజంగా మురళి మనోహర్ లాగా ఇక్కడ మంచి ప్రయాణం ఉంటుంది సూపర్ అనిల్ అన్న గారు మీకు ఎలా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ప్రాణహిత నిజంగా ఈ పడవ ప్రయాణము ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఈ గంగా నది సంగమ క్షేత్రంలో మనం ఉన్నాం సూపర్ ప్రయాణం ఉంది ఒకసారి మీరు కూడా చూడండి నేను ఫస్ట్ టైం ఇక్కడ నేను ఈ మురళి అన్న పడవ ప్రయాణంలో నేను కూర్చున్నాను నిజంగా సూపర్ చాలా అద్భుతంగా ఉంది స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన వాతావరణము ఈ నది ఒడిలో మేము రమేష్ అన్న సూపర్ ఇప్పుడు మనకు ఇక్కడ మనకు పడవ ప్రయాణంలో మనకు ఇద్దరు మిత్రులు ఇటు మురళి అటు రమేష్ అన్న మనకు నాకు మంచి మిత్రుడు మా అన్నయ్య ఋషిదేవ్ ఆ తర్వాత చంద్రు తీరు మేము ఇలా ప్రయాణిస్తున్నాము ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో మనము ఈరోజు నిజంగా మేము ఒక దైవ సుకృత ఫలం అనుకోవాలి ఈరోజు ఈ పడవ ప్రయాణంలో ఈ వార్ధా నది ఏదైతే వార్ధా వైని ఈ రెండు కలిసిన ప్రాణహిత నదిలో మనము ఈ గంగా నదిలో ఈ ప్రాణహిత నది ఒడిలో మనము ఈరోజు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఇవాళ పడవ ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా రండి ఈ తుమ్మిడి హెట్టి ఏదైతే ఉందో ఈ ఇదే నది కాదు ఇంకా దాటిన తర్వాత ఇంకో నది ఉంది అది నెక్స్ట్ వీడియోలో మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాము చాలా లోతైనటువంటి ప్రశ్న ప్రాణహిత అంటే నాటేజోక్ చాలా లోతైనటువంటి ప్రదేశం ఇది ఈ నది తర్వాత ఇంకో నది ఉంది దీనికంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వీడియోలో చూపెట్టే ప్రయత్నం చేస్తాము ఆ నది దాటాక అటు చప్రాడ అనేటటువంటిది శ్రీ శ్రీ కార్తీక స్వామి మహారాజు వారి ఆలయ సంగమ క్షేత్రం అక్కడ ఉంటుంది ప్రశాంత మందిరాలు ఉంటాయి అనేక దేవాలయాలు ఉంటాయి అక్కడ అక్కడ మహా అభయారణ్యం అనేసి కూడా ఉంటుంది వాతావరణంలో మీరు కొంతకాలాన్ని కొంత సమయాన్ని మీరు వెచ్చిస్తారు ఇక్కడ ఆనందాన్ని పొందుతారు అనేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు చూపెట్టడానికి మాకు మీరు అవకాశం ఇచ్చిన వ్యక్తులు అవుతారు ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము అన్న మనకు మంచి సపోర్ట్ ఇచ్చిండు మురళి అన్న ఋషిదేవ్ అన్న రమేష్ అన్న చంద్ర అన్న మేము తిరు అందరం కలిసి ఫుల్ హ్యాపీగా ఈరోజు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే పడవ ప్రయాణం చేయడం అంటే చాలా మామూలు విషయం కాదు ఫస్ట్ నేను పడవ ప్రయాణం చేశాను ఫ్రెండ్స్ ఇంతకుముందు మన అనిల్ అన్న కలిసి పడవ ప్రయాణం చేశాను ప్రజెంట్ అయితే నాకు పడవ ప్రయాణం చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది కాబట్టి నేను ఒక్కడిని పడవ ప్రయాణం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఎలా ఉందా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫిల్టర్ నీళ్ళు కన్నా ఒక అద్భుతంగా ఉంది ఫిల్టర్ నీళ్ళు కూడా ఇలా ఉంటాయి లేదా ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇది నది నీళ్ళు కాబట్టి ఎలాగైనా చాలా బాగుంటుంది ఇలా చుట్టాలు మహారాష్ట్ర నుండి వచ్చిందట అంటే ఇక్కడ గౌస్టోడి డిస్ట్రిక్ట్ అంటే ఎన్ని కిలోమీటర్ ఇక్కడ వరకు 240 ఫ్రెండ్స్ మన ఈ రవి మన ఈ చుట్టాలు ఉండడం వల్ల 240 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చిండు అంటే దేని మీద వచ్చింది ఫ్రెండ్స్ మన బస్సులు అయితే ఇప్పుడు నడుస్తలేవు ఎందుకంటే మన ఈ కరోనా కారణం వల్ల అయితే అప్పటి నుండి బస్సులు బంద్ చేశారు మా బ్రో మన ప్రైవేట్ వెహికల్ మీద టాటాస్ మీద
రావడం జరిగింది రేట్ ఎక్కువ ఉన్నది బ్రో ఎంత అయింది మనకి ఇక్కడ రావడానికి మీ ఊరు నుండి 600 ఫ్రెండ్స్ అమ్మో 600 అట మన అక్క నుండి 250 కిలోమీటర్ రావడానికి 600 ఖర్చు అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పదు ఎందుకంటే మన చుట్టాన్ని కలవాలంటే 600 కాదు 1000 రూపాయలు ఒడిసినా కూడా నో ప్రాబ్లం రావచ్చు ఫ్రెండ్స్ చుట్టా కన్నా మనకి ఏం ఎక్కువ కాదు థ్యాంక్ యూ రవి బ్రో కలుద్దాం ఎప్పుడన్నా మీ ఊరికి వస్తే కలుద్దాం ఫ్రెండ్స్ ఇబ్బంది అనిపించింది కానీ చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇప్పుడు ఎలాంటి ప్లేస్ నేను చూడలేదు పడవ సూపర్ ఓకే యాక్చువల్ అయితే ఇక్కడ మన పడవ నడిపించే వాళ్ళకు ఆప్ తీసుకో థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే పడవ ప్రయాణం చేసామంటే నాకు నమ్మకం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్రాణహిత ఈ వైనివార్ద నదిలో ఇప్పటి వరకు మనం ప్రయాణించినాం చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా రండి ఒకసారి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక చేద్దాం